ఎందుకు చంద్రశేఖర్ రావు కేసీఆర్ కేటీఆర్ అందరు హరీష్ రావు వచ్చి అసలు ధరని ఎట్లా రద్దు చేస్తారు? ధరని రద్దు చేస్తే దళారుల చేతులకు పోతుంది, దళారుల చేతులకు పోతే మీకు రైతు బంధు రాదు, రైతు బీమా రాదు, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది అంటున్నారు. దళారులు ఎవరయ్యా? మీరే కదా, తండ్రి కొడుకులే కదా దళారులు. ఈ దళారి దంద చేస్తున్నదే మీరు. రైతు ఏలు పెడితే భూమి వస్తుంది అంటుండు, రైతు కాదు ఏలు పెట్టాల్సింది కలెక్టర్, సీసీఎల్ఏ కమిషనర్. ఇవాళ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, సంగారెడ్డి జిల్లా మూడు కలెక్టరేట్ ఆఫీసుల ముందల సీసీఎల్ఏ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి పోదాం. ఒక్కొక్క దగ్గర 1000 మంది నెలల కొద్ది పడిగాపులు కాస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా నేను చూపిస్తా. ఎకరాకు పైన భూమి ఏదైనా రిజిస్ట్రేషన్ జరగాలంటే చంద్రశేఖరరావు గారు అనుమతి పొందాల్సిందే. చంద్రశేఖరరావు గారు అనుమతి పొందాలి అని అంటే ప్రతి ఎకరాకు 30% కమిషన్ వీళ్ళ దగ్గరికి రావాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ నిషేధిత జాబితాలో పొందుపరిచిన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించి ధరణిలో రిజిస్ట్రేషన్ కావాలంటే కలెక్టర్ ఏలు పెట్టాలి. కలెక్టర్ ఏలు పెట్టాలంటే 30% కమిషన్ కేటీఆర్కు రావాలి. ఇవాళ ధరణి తిమ్మాపూర్లో నేను సూటిగా సవాల్ విసురుతున్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిండు, బోర్డు భూదాన్ బోర్డు రాసింది, ఎంఆర్ఓ రాసిన ఈడున్నాయి, నిషేధిత జాబితా ఈడుంది డిపార్ట్మెంట్. ఈ నాలుగు డిపార్ట్మెంట్ కాగితాలు నేను సీసీఎల్ఏ కమిషనర్కు, చీఫ్ సెక్రటరీకి, కేసీఆర్కు పంపిస్తా. దీంట్లో ఉన్నోళ్ళందరూ నువ్వు జైలుకు తోలుతావా? ఇవాళ ఎందుకు కేసీఆర్ పిడబొబ్బలు పెడుతుండు? కాంగ్రెస్ ధరణిని రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న నూతన విధానాన్ని మేము తెస్తామని చెప్పినాము. నువ్వు ఒక పాలసీ తీసుకొచ్చినావు నీకున్న అవగాహన మేరకు, అది బాగలేదని గ్రామాలు తిరిగినప్పుడు పెద్దలు కోదండ్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేమందరం గ్రామాలు తిరిగినప్పుడు పాదయాత్రకు, భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారు తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో మా కోట నీలిమ గారు వీళ్ళందరినీ కమిటీ వేసి కూడా గ్రామాలలో సమాచారం సేకరించినము. ధరణి వల్ల 20 లక్షల మంది రైతులు బాధితులు ఉన్నారు. తండ్రి చచ్చిపోతే కొడుకుల పేరు మీదకి భూమి బదిలీ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పుట్టయిన ధరణిని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే, ఇవాళ కేసీఆర్ ఏమంటుండంటే ధరణి రద్దు అయిపోతే రైతు బంధు రాదు, రైతు బీమా రాదు అంటున్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత పచ్చాబద్ధం ఎక్కడైనా మాట్లాడతాడే? రైతు బంధు, రైతు బీమా 2018లో మొదలుపెట్టింది ప్రభుత్వం. 2018 నుంచి 2020 వరకు రైతు బంధు, రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది, ఇదే చంద్రశేఖరరావు. ధరణి 2020లో వచ్చింది. నా పార్లమెంట్ నియోజకవర్గంలోనే మేడ్చల్లో మూడు చింతలపల్లి విలేజ్లో మొదటిసారి 2020లో ధరణిని ప్రవేశపెట్టిండు. 2018, 2019, 2020 రైతు బీమా, రైతు బంధు పథకాన్ని అమలు చేసిండు. ఇవాళ మేము ధరణిని రద్దు చేస్తే రైతులను భయపెడుతున్నాడు, ధరణి రద్దు అయిపోతే మీకు రైతు బీమా రాదు, రైతు బంధు రాదని. ఆ 3 సంవత్సరాలు ఎట్లిచ్చిండ్రు? అంతకంటే ముందు 2009-10 రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఆయన 74,000 కోట్లు, దేశవ్యాప్తంగా 74,000 కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ మేము చేసినాము. ఈరోజు రైతు రుణమాఫీకి, రైతు బంధుకు, రైతు బీమాకు లింకు పెట్టి రైతులను భయపెట్టి ధరణిని కాంగ్రెస్ రద్దు చేస్తుందంట చెయ్యొద్దని చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. మొత్తం భారతదేశంలో భూములకు సంబంధించి రికార్డులను, ఈ సాంకేతికంగా ఉన్న రికార్డులను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే ఈ వివరాలను అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఏజెన్సీ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది. ఇవాళ ఆ సాఫ్ట్వేర్ కానీ, ఈ తెలంగాణ సాఫ్ట్వేర్ మాత్రం ILNFS అనే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. ఈ ILNFS ఈ కంపెనీ ఫిలిప్పీన్ కంపెనీకి అమ్మేసుకున్నది. ఇవాళ మన భూముల వివరాలు ఏవి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు. ఇవాళ నీ భూములకు సంబంధించి భూ యజమానుల వివరాలు, లావాదేవీల వివరాలు టోటల్గా ఇతర దేశంలో ఉన్న కంపెనీకి తెగనమ్మేసిండ్రు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉన్న దానికి ఇవ్వలేదు,
ఇవాళ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీకి ఇచ్చి అక్కడ నుంచి ఫిలిపిన్ కంపెనీకి పోయి అక్కడ నుంచి సింగపూర్కి సంబంధించిన ఎవడో పెట్టుబడులు పెట్టి ఇవాళ కంప్లీట్గా ఈ సమాచారం అంతా ప్రైవేట్కి అమ్ముకున్నారు. దీని వెనకాల ఉన్న మతలమైన గవర్నమెంట్ ఇచ్చిన టెండర్ 130-150 కోట్లు, కానీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే కంపెనీ దీన్ని 1500 కోట్లకి కాంట్రాక్ట్ అమ్ముకున్నది. ప్రభుత్వము నువ్వు సర్వీస్ చేస్తే వచ్చేది 150 కోట్లే, కానీ టెండర్ కాంట్రాక్టును 1500 కోట్లకు ఆ సంస్థ ఇంకోని కమ్ముకున్నది. దీంట్లో ఉన్న మాయేంది మర్మమేంది చెప్పండి చూద్దాం. మీరు ఇవాళ నువ్వు ఏ సమస్యకు పెట్టుకోవాలనుకున్నా 1000 నుంచి 1200 ఆన్లైన్లో నువ్వు పైసలు కట్టే కానీ నువ్వు అప్లికేషన్ పెట్టనికలేదు. వాడు అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే ట్రాకింగ్ సిస్టమ్ లేదు, మళ్ళీ 1000 రూపాయలు నువ్వు మళ్ళా కట్టి మళ్ళా పోవాలి. కొన్ని 1000 కోట్లు అక్యుములేట్ అయినాయి ఇప్పటికీ. ఈ 1000 కోట్ల రూపాయలు ఎవరి దగ్గరకు పోతున్నాయి, ఏ ఖాతాలకు పోతున్నాయి? ఈ ప్రైవేట్ ఏజెన్సీ ఖాతాలకు పోతున్నాయా గవర్నమెంట్ ఖాతాలకు వస్తున్నాయి పైసలు? ఒక బాధితుడు ఏదైనా ఒక సమస్య మీద ఆన్లైన్లో సమస్య కోసం పెట్టుకుంటే 1000 రూపాయలు చెల్లిస్తే ఆ 1000 రూపాయలు ఎవరి ఖాతాలకు పోతున్నాయి? ఇట్లా కొన్ని 1000 కోట్లు ప్రైవేట్ సంస్థ యొక్క ఖాతాలకు పోతున్నాయి, ఈ పైసలన్నీ ఎవరు తింటున్నారు? కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, 20 లక్షల మంది బాధితులున్నారు, ఈ సమస్యల్ని మీరు ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? అదేవిధంగా ఒక్క సమస్యకు ఏదైనా చెల్లించాల్సి వస్తే ఒక్కసారి చెల్లిస్తాం, కానీ ఒక్కసారి కంటే ఎక్కువసార్లు ప్రజలు చెల్లించిన సొమ్ములు మీరు వాపసు ఇవ్వాలి. అదేవిధంగా ఒక సమస్యకు ఫిర్యాదు చేసుకుంటే ఎప్పటిలోగా మీరు పరిష్కరిస్తారో చెప్పాలి. ఇవి ఏవీ చెప్పకుండా ధరని రద్దు చేస్తే రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ కూడా రైతు రుణమాఫీ రాదు అని ప్రజల్ని కేసీఆర్ భయపెడుతుందంటే కేసీఆర్ స్వార్థము దుర్మార్గము ఏ స్థాయిలో ఉందో చెప్పండి. అందుకే ఈరోజు తిమ్మాపూర్ విలేజ్లో 146 ఎకరాలు 1000 కోట్ల రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము విచారణకు ఆదేశించాలి.